హలో ఎవ్రీవాన్ టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్కి అప్లై చేసేసారా ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కదా సో ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ కూడా నిన్న బయటకు వచ్చేసింది సో ఎవరెవరికి ఏ ఏ కాలేజెస్లో ఏ ఏ బ్రాంచెస్ వచ్చాయి అనేది తెలిసిపోయింది ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే స ఫీజ్ కట్టాలా వద్దా సెకండ్ ఫేజ్కి వెళ్ళాలా వద్దా సో ఎలాంటి ఎవరు సె సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి ఒకవేళ సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి అంటే సేఫెస్ట్ పాత్ ఏంటి సేఫెస్ట్ మెథడ్ ఏంటి సో ఇవన్నీ డిస్కస్ చేసుకుందాము వెల్కమ్ టు వేదాంత తెలుగు ఛానల్ దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ క్యాడీ మ్యామ్ సో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఫస్ట్ ఫేజ్లో రిజల్ట్ వచ్చిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి ఫీజ్ పే చేయాలా వద్దా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ప్లీజ్ పే ద ఫీ అండ్ లాక్ యువర్ సీట్ మీకు నచ్చినా నచ్చకపోయినా సీట్ రిజర్వ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సీట్ లాక్ చేసేసుకోండి బికాజ్ రీజన్ చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫేజ్ తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఏ ఏ సీట్లు ఎలా ఫిలప్ అయ్యాయి అంటే దాదాపు ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ అన్నీ కూడా ఫిలప్ అయిపోయాయి ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత ఓకే సో ఫస్ట్ ఫేజ్కి మనకి ఇచ్చిన సీట్లు గవర్నమెంట్ వాళ్ళు ఇంక్లూడ్ చేసిన సీట్స్ టోటల్ ఎయిటీ టూ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఉంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత నిన్న రిజల్ట్ వచ్చాయి కదా సెవెంటీ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఫిలప్ అయిపోయాయి సో మిగిలిన సీట్లు ఎన్ని అంటే ఫేజ్ టూకి మిగిలిన సీట్లు ఎన్ని అంటే ట్వెల్వ్ థౌజండ్ వన్ ఇవి మాత్రమే మిగిలాయి ఎస్ చాలా తక్కువ నంబర్ ఆఫ్ సీట్లు మిగిలాయి అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఇంత తక్కువ సీట్లు మిగిలాయి కాబట్టి సెకండ్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి ఓకే యూజువల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా కాలేజ్ వచ్చినా కూడా రిపోర్టింగ్ టైంలో చాలామంది రిపోర్ట్ చెయ్యరు అక్కడ నంబర్ తగ్గిపోతుంది కాబట్టి సెకండ్ ఫేజ్లో కూడా హ్యాపీగా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలో చాలా డిఫరెన్స్ ఉంది ఫేజ్ వన్లో ఏం చెప్పాము ఎన్ని నంబర్ ఆఫ్ ఆప్షన్స్ కావాలంటే అన్నీ పెట్టండి ప్రియారిటీ వైజ్ ఖచ్చితంగా పెట్టుకుంటూ వెళ్ళండి చెప్పాను కదా ఒక స్టూడెంట్ అయితే హయ్యెస్ట్ థౌజండ్ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టారు అది ఫస్ట్ ఫేజ్కి చేయాల్సింది సెకండ్ ఫేజ్లో అన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వకూడదు సో సెకండ్ ఫేజ్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫేజ్ టూకి వచ్చేటప్పటికి మాత్రం ఫేజ్ టూ ఫేజ్ టూకి వచ్చేటప్పటికి మాత్రం వెరీ లెస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి చాలా లెస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఓకే ఎందుకు అంటే ఫేజ్ వన్లో ఏదైతే సీట్ అలాట్ అయ్యిందో దానికి మీరు ఫీజు పే చేసేసి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసేయాలి ఫస్ట్ థింగ్ ఫీజు ఏమైపోతుంది అంటే లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా ఫీజు అనేది అలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది డబ్బులు ఎక్కడికి పో మీ మనీ మీకు రిటర్న్ రావాలి అంటే చెప్పాను కదా ఇవా మనకి పేపర్లో కూడా గవర్నమెంట్ వేసింది ఏంటంటే పేరెంట్స్ అకౌంట్స్ తెలిసిన వాళ్ళ అకౌంట్స్లో నుంచే మనీ పే చేయండి బికాజ్ రీఫండ్ అనేది ఖచ్చితంగా మీరు ఏ అకౌంట్ నుంచి డబ్బులు పే చేశారో అదే అకౌంట్కి రీఫండ్ వస్తుంది సో మళ్ళీ చెప్తున్నాను మీరు కాలేజ్ ఫీ పే చేసేటప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ అకౌంట్స్ ఇంకా పేరెంట్స్కి లేదు అనుకుంటే తెలిసిన వాళ్ళ అకౌంట్స్లో నుంచి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయండి సో దాట్ యూ విల్ గెట్ యువర్ రిటర్న్ ఆఫ్ మనీ రీఫండ్ అయినా వస్తే అది మీకు తిరిగి వచ్చేస్తుంది కాబట్టి మనీ సేఫ్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ కాలేజ్ ఫీజు పే చేసేసి ఫేజ్ వన్లో సీట్ మీరు సేఫ్గా ఉంచుకోండి ఫేజ్ టూలోకి వెళ్ళేటప్పటికీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫేజ్ టూలో మీరు వెళ్ళారు ఫేజ్ టూలో కాలేజ్ వచ్చింది కానీ ఫేజ్ వన్లో బెటర్ కాలేజ్ వచ్చింది ఫేజ్ టూలో కాలేజ్ నచ్చలేదు తక్కువ కాలేజ్లో వచ్చింది ఇప్పుడు తిరిగి ఫేజ్ వన్లో సీటుకి రాలేరు అది క్యాన్సిల్ అయిపోతుంది వెనక్కి రాలేరు అందుకే చెప్తున్నాను ఫేజ్ టూ చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్ ఫస్ట్ ఫేజ్ ఇన్ ఫస్ట్ ఫేజ్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఫేజ్లో టాప్ సిక్స్త్ కాలేజ్లో వచ్చింది అనుకుందాం టాప్ సిక్స్త్ కాలేజ్లో మీకు సీట్ వచ్చింది అనుకుందాం సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ సిక్స్త్ కాలేజ్ కంటే బెటర్ కాలేజ్లో బెటర్ ఆప్షన్లో అంటే మీ ర్యాంక్కి ఇక అంతకంటే తక్కువ వెళ్ళదు చెప్పేది అర్థమవుతుంది కదా సో వెబ్ ఆప్షన్స్ చాలా కొన్ని వెబ్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వండి సో ఈ ఈ స్టూడెంట్ ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ స్టూడెంట్కి ఫస్ట్ ఫేజ్లో టాప్ సిక్స్త్ కాలేజ్లో వచ్చింది ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు అంటే వెబ్ ఆప్షన్స్లో టాప్ ఫైవ్ కాలేజెస్ మాత్రమే పెట్టుకుంటాడు అంతే కేవలం టాప్ ఫైవ్ మాత్రమే పెడతాడు సో టాప్ ఫైవ్కి వెళ్తాడు కానీ టాప్ సిక్స్ కంటే కిందకు వెళ్ళడు ఒకవేళ ఇతనికి వచ్చిన ర్యాంక్కి టాప్ సిక్స్త్ కాలేజ్ కంటే కింద కాలేజీలో సీటు రాదు అలాంటప్పుడు అతనికి ఇదే కన్ఫర్మ్ అవుతుంది లేదా ముందుకు వెళ్తాడు కానీ కిందకైతే వెళ్ళడు కదా ఎందుకంటే కింద కాలేజెస్ నువ్వు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్లో ఇవ్వలేదు సో సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి చాలా తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి బికాస్ నంబర్ ఆఫ్ సీట్స్ రిమైనింగ్ చాలా తక్కువ ఉన్నాయి కేవలం పన్నెండు సీట్లు మాత్రమే ఉన్నాయి అది కాకుండా షఫుల్ అవ్వచ్చు కానీ మీకు వచ్చినది బెటర్ అనుకుంటే దీనికంటే పైన ఉన్నవి మాత్రమే వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి కింద ఉండే కాలేజెస్ కానీ కింద ఉండే బ్రాంచెస్ కానీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వద్దు అసలు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు అనుకోండి మీకు వచ్చిన సీట్ అలాగే ఉంటుంది కదా దానికంటే కింద వెబ్ ఆప్షన్స్ ఇవ్వనప్పుడు కిందకి వెళ్ళరు సో పైన ఉన్న వాటికి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికే ట్రై చేయండి చాలా సేఫ్గా ఆలోచించి పెట్టండి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడే చూసుకోండి ఓకే ఈ కాలేజ్లో వస్తే నేను వెళ్ళను నాకు ఇదే బెటర్ అన్నప్పుడు ఆ కాలేజ్ వెబ్ ఆప్షన్స్లో పెట్టద్దు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ అనే కాలేజ్లో వచ్చింది ఎక్స్ పైన ఉన్న కాలేజెస్ నాకు నచ్చుతాయి కానీ వైజెడ్ కాలేజెస్ వస్తే నాకు రా నాకు వెళ్ళడానికి ఇష్టం లేదు అలాంటప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్లో అసలు ఆ వైజెడ్ కాలేజెస్ని మెన్షన్ చెయ్యొద్దు కానీ మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్లో మెన్షన్ చేశారు అంటే ఈ సీటు పోయినా నాకు అది వచ్చినా పర్లేదు అనుకున్నప్పుడే ఆ కాలేజెస్కి వెళ్ళండి ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎక్స్ పైన యూవీడబ్ల్యూ కాలేజెస్ ఉన్నాయి ఓకే సో యూవీడబ్ల్యూ కాలేజెస్లో ఏ బ్రాంచ్ వచ్చినా నేను వెళ్ళిపోగలను అనుకున్నప్పుడు వెళ్ళండి ఈ యూవీడబ్ల్యూలో కూడా వి అనే కాలేజ్కి నేను వెళ్ళలేను ఈ వి కన్నా నాకు ఎక్సే బెటరు వి అనేది వెబ్ ఆప్షన్స్లో పెట్టకండి యూడబల్యూని మాత్రమే పెట్టుకోండి సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ఆలోచించండి బికాస్ చాలామంది సెకండ్ ఫేజ్ అయిపోయాక అప్పుడు మెసేజెస్ పెట్టడం కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేస్తారు మేడం నాకు ఫేజ్ వన్లో ఉన్నదే బెటర్గా అనిపిస్తుంది ఫేజ్ టూలో వేరే కాలేజ్ వచ్చింది ఇప్పుడు నాకు మళ్ళీ ఫేజ్ వన్లో కాలేజ్ వస్తుందా రాదు ఆ సీట్ వేరే వాళ్ళకి అలాట్ చేసేస్తారు సో కొంచెం వచ్చిన ఆప్షన్ని మీకు వచ్చిన కాలేజ్ బ్రాంచ్ ఏదైతే ఉందో అవి జాగ్రత్తగా చూసి పెట్టుకోండి ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఇదే కేర్ఫుల్గా ఉండాలి లేదంటే మాత్రం చాలా బాధపడాల్సి వస్తుంది సో సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తారమ్మా మీకు నచ్చిన కాలేజ్లో మీకు నచ్చిన బ్రాంచ్ని మాత్రమే పెట్టండి ఆ కాలేజ్ వస్తే వీటిలో ఏది వచ్చినా నేను వెళ్ళిపోతాను అన్నవి మాత్రమే పెట్టండి అంతేగాని ఇదే బెటర్ నాకు వచ్చిందే బెటర్ అన్నప్పుడు అసలు ఏ వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోయినా పర్లేదు మీరు ఈ సీట్ కన్ఫర్మ్ చేసేసుకుని సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ అన్నీ నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళిపోవచ్చు సెకండ్ ఫేజ్కి అప్లై చేసుకోవాలి అంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బికాజ్ చాలామంది బాధపడతారు తర్వాత కాబట్టి ఆ మిస్టేక్ చెయ్యొద్దు ఏం చేయాలమ్మా సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎన్ని పడితే అన్నీ ఇవ్వద్దు వీలైతే నాలుగైదు మహా అయితే పది ఆప్షన్స్ మాత్రమే ఇస్తారు ఎలా ఇస్తారు వెబ్ ఆప్షన్స్ మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో ఏ కాలేజ్లో అయినా వచ్చినా నేను వెళ్ళిపోతాను అనుకున్నవి మాత్రమే వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ కాలేజ్ వస్తే వద్దులే వెళ్ళను అని అనుకుంటే మాత్రం పెట్టొద్దు అసలు వెబ్ ఆప్షన్లో పెట్టనే పెట్టద్దు నీకు వచ్చిన కాలేజ్ బెటర్గా ఉంది దీనికే స్టిక్ అయిపోండి లేదు ట్రై చేస్తాను దీనికంటే బెటర్ ఆప్షన్ పెట్టుకోండి కానీ దీనికంటే డౌన్ ఆప్షన్ పెట్టద్దు చాలా తక్కువ మినిమమ్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వండి బికాజ్ మినిమమ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి సో ఐ హోప్ మీకు ఈ పాయింట్ క్లారిటీ అయింది అనుకుంటున్నాను ఇలాగా కంటిన్యూస్గా అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటాను సో ఏ రోజుకి రోజు అప్డేట్స్ అనేవి మీకు రిక్వైర్డ్ టైంలో ఖచ్చితంగా అప్డేట్స్ అనేవి వస్తాయి సో ఈ వీడియో కేవలం వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్ చెయ్యొద్దు అనడానికి మాత్రమే పెట్టాను సో జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి లేదు నాకు వచ్చిన కాలేజ్ బాగుంది అనుకుంటే మాత్రం ఎటు పర్స్ట్లోనూ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళొద్దు ఉన్న దానిని లాక్ చేసేసుకుని ఫీ పేమెంట్ అయిపోయింది కదా సో సెల్ఫ్ రిపోర్టింగ్ అన్నీ చేసేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి లేదు అంటే బెస్ట్ కాలేజెస్ అన్నీ కూడా నేను మన వేదాంత తెలుగు ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను ఇదివరకే బట్ ఇప్పుడు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి క్యూఆర్ కోడ్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాట్ ఇమీడియట్ అప్డేట్స్ అనేవి మీ దగ్గరికి వస్తాయి సో థ్యాంక్ యూ ఆల్